టీడీపీ జనసేనకు సీఎం జగన్ కొత్త పేర్లు పెట్టారు. అవును, మీరు వింటున్నది నిజమే. నరసాపురం ప్రోగ్రామ్ సాక్షిగా తనదైన శైలిలో ఆ రెండు పార్టీల పేర్లు మార్చేశారు సీఎం. టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీ అని, జనసేన అంటే రౌడీసేన అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై జనసేన ఫుల్ ఫైర్ అయింది. జనసేన ఎందుకు రౌడీసేన జగన్ గారు అంటూ నాదెంట్ల మనోహర్ ట్విట్టర్ వేదికగా ఏకిపారేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా నరసాపురంలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో జగన్ విరుచుకుపడ్డారు. ఇవే చివరి ఎన్నికలని చంద్రబాబు బెదిరిస్తున్నారని జగన్ అన్నారు. తన సొంత నియోజకవర్గంలోనూ ఆయనను ఓటమి ఆహ్వానిస్తోందని తెలుసుకుని ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియడం లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఎందుకు గెలిపించాలని ఆయన ప్రశ్నించారు. టీడీపీపై తీవ్ర విమర్శలతో పాటు ఏకకాలంలో వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు సీఎం. అదే సమయంలో జనసేన పార్టీ నాయకుడు రౌడీ భాష మాట్లాడుతున్నాడని జగన్ విమర్శించారు. టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా ఈరోజు మార్చేశారు. దత్తపుత్రుడి పార్టీని అయితే రౌడీ సేనగా మార్చేశారు. వీరు గతంలో కలిసి చేసిన పాలనను రాష్ట్ర ప్రజలంతా కూడా ఇదేం కర్మరా బాబు అనుకోబట్టే 2019లో దత్తపుత్రుడిని, సొంత పుత్రుడిని అన్ని చోట్ల కూడా ఓడగొట్టి సీఎం జగన్ కామెంట్స్ పై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు. జనసేన ఎందుకు రౌడీ సేన అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. మీరు రోడ్డున పడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుక, మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తు చేసినందుక, పేదల ఇళ్ల పేరిట చేసిన అవినీతిని వెలికి తీసినందుక జనసేన ఎందుకు రౌడీ సేన అని నాదెండ్ల నిలదీశారు. మీ అసమర్థత వల్ల ఉసురు తీసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు 100,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నందుక, మీకు గుడ్ మార్నింగ్ చెప్పి రోడ్ల దుస్థితిని తెలిపినందుక, మీ సొంత జిల్లాలో వరద బాధితులను గాలి కొదిలేసిన వాస్తవాన్ని ప్రపంచానికి చూపినందుక, ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుక జనసేన ఎందుకు రౌడీ సేన జగన్ గారు అంటూ నాదెండ్ల ధ్వజమెత్తారు. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలపై పోరాడుతున్న పవన్ కళ్యాణ్ ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారని నాదెండ్ల మండిపడ్డారు. వీర మహిళలను, జన సైనికులను జనసేన పార్టీని కించపరుస్తూ మీరు చేస్తున్న వ్యాఖ్యలు మీరు పేర్కొన్న అసహనాన్ని, ఆందోళనను వెల్లడి చేస్తున్నాయంటూ సీఎం జగన్ను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా విమర్శించారు నాదెండ్ల మనోహర్.